విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో పోరాట సమితి ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిగిరి శంటి మాదిగ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ మాదిగలకు అన్ని రకాల రిజర్వేషన్ల గురించి విద్య వైద్యం ఉద్యోగ నియామకుల రిజర్వేషన్లు కల్పించాలని మాదిగల తరపున మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు భోగి కృపారావు మాదిగ, జిల్లా ప్రసాద్ కార్యదర్శి రాయి సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయి సురేష్ మాదిగ అండి. నేను విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా అధ్యక్షులుగా నేను ప్రజెంట్ ఎంఆర్పీఎస్లో గత 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు జెండా ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అలుపెరగకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఉద్యమ పాటిని ఒక భూపెత్తుగా 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా భూపెత్తుగా చేస్తున్నారండి. ఈరోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం 30వ వేడుకలు జరుపుకున్నామండి. మన మెంటాడ మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ గారు ఒక పిలుపునిచ్చారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు కలిపి పోరాటం చేసి వాళ్ళకు పెన్షన్ పెంచిన విధానంలో నాయనయ్యనండి, దప్పుడు కళాకారులు పెన్షన్ అవనయ్యనండి, ఇంకా వృద్ధులు మహిళలు అవనయ్యండి, ఇంకా జాతి మత వర్గ విభేదాలు లేకుండా ఎవరికి ఏ రకమైనటువంటి ఆర్థిక సామాజిక కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ గత 30 సంవత్సరాలుగా అలు పెరిగిన ఉద్యమాలు చేస్తూ దళితుల యొక్క జీవన ప్రమాణ స్తంచే ఇటుగా ఆయన ఉద్యమాలు చేస్తున్నారండి. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్